వచ్చిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆ బిల్లును వెంటనే వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడియారం సెంటర్ లో సామూహిక దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అమీన్ బాబా మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం 6 నెలలుగా ప్రజా వ్యతిరేక బిల్లులను తీసుకుని వస్తూ దేశంలో అలజడి సృష్టిస్తుందన్నారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, 3 ఆర్టికల్ రద్దు వంటి బిల్లుల వలన దేశంలో మెజార్టీ ప్రజలు వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారన్నారు. భారతదేశం కుల మతాలకు అతీతంగా లౌకిక రాజ్యంగా ఉందని, ఈ బిల్లు వలన మతాల మధ్య వైషమ్యాలు పెరుగుతాయన్నారు. భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలని, ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగించాలని అన్నారు. ఈ పౌరసత్వ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకునేంత వరకు వివిధ రూపాలలో ఆందోళనలు చేపడతామన్నారు. నల్గొండ కాంగ్రెస్ పార్టీకి జానిబ్ సే ఆజ్ ప్రోగ్రామ్ క్లాక్ టవర్ సెంటర్ పే ముఖరర్ కియా గయా. ఇసీ గుజస్తా 6 మహీనో మే బీజేపీ హుకుమత్ నే ఏక్ కే బాద్ ఏక్ బిల్ లాయే జా రహీ హై. జైసే కే త్రిబుల్ తలాక్ హో, జైసే కే ముస్లిం షరాయిత్ మే లోగ్ ముదాఖలత కర్ రహే హై, ఔర్ జైసే కే బాబరీ మస్జిద్ కా మసలా భీ క్యో నా హో, ఔర్ 370 ఆర్టికల్ క్యో నా హో, గుజస్తా 6-7 దినో పహలే సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ కో ఏక్ యాక్ట్ ఖానూన్ కే తరఫ్ బదలా దియా గయా హై. ఇస్కో కాంగ్రెస్ పార్టీ బిల్కుల్ మజమ్మత్ కర్తీ హై, ఔర్ ఆయిందా దినో మే ఇస్ చీజ్ కో అవామ్ కో ఇస్ చీజ్ కా బతానా చాహ రహీ హై, ఔర్ యే కిసీ హిందుస్తాన్ కిసీ కీ జాగీర్ నహీ హై. ఇస్మే ఇస్ ముస్లిం హిందూ క్రిస్ట్ క్రిస్టియన్స్ ఔర్ సబ్ కా యే హిందుస్తాన్ హై. కోయీ భీ బిల్ బంతీ హై తో ఇస్కా అవామ్ కీ ఖుషాలీ ఔర్ అవామ్ కీ డెవలప్మెంట్ కీ బాత్ కర్నా చాహియే. కోయీ భీ బిల్ ఐసీ నహీ బన్నా చాహియే కీ ఏక్ ఖౌమ్ కే ఖిలాఫ్ ఐసా నహీ కర్నా చాహియే. ఔర్ ఆయిందా దినో మే జో బీజేపీ హుకుమత్ నే అవామ్ కో ఏక్ గుమ్రాహ్ కర్తే హువే, జైసే కీ డెవలప్మెంట్ నహీ బల్కి ఎడ్యుకేషన్ నహీ ఎంప్లాయ్మెంట్ నహీ, ఉస్కో గుమ్రాహ్ కర్నే కే లియే ఏక్ కే బాద్ ఏక్ బిల్ లాయే జా రహీ హై. ఏ చీజ్ హమ్ అవామ్ కో బతానా హై ఔర్ బీజేపీ కే ఖిలాఫ్ లడ్నా హై, ఔర్ హర్ ముస్లిం ఘర్ సే బాహర్ ఆనా హై. ఏ హమారి సే బిల్ కో జబ్ తక్ వో లోగ్ వాపస్ నహీ లేతే జబ్ తక్ హమ్ లోగ్ ఇస్ చీజ్ కా మజమ్మత్ కర్తే రహేంగే, ఔర్ జో భీ ప్రోగ్రామ్ హోగా హమ్ మీడియాకు బతాదే. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నల్గొండ పట్టణంలో గల నల్గొండ గడియారం సెంటర్లో ఈరోజు హంగర్ స్ట్రైక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చూస్తున్నామండి. దీనికి ఒక ముఖ్య కారణము ఎన్ఆర్సీ బిల్లు, క్యాబ్ బిల్లు ఏదైతే చట్టము ప్రభుత్వం అమల్లో తెచ్చింది దాన్ని వెంటనే రద్దు చేయాలని మేము ఈ సభ ద్వారా కోరుతున్నాము. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఈ మొన్న జరిగిన జామియా ఇస్లామియా యూనివర్సిటీలో కూడా పోలీసులతో ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం స్టూడెంట్లపై తుపాకులతో దాడి, లాఠీలతో 144 సెక్షన్ పెట్టి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా వాళ్ళపై దాడి చేసి వాళ్లకు చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము. ఈ మేము ప్రొటెస్ట్లకు మేము ఈ ఏదైతే ప్రొటెస్ట్లు చేస్తున్నామో దీనికి ఆటంకం కలిగిస్తే మేము సహించాము. సో నేను ఇక్కడ నల్గొండ నుంచి ఒక్కటే చెప్తున్నా, కేసీఆర్ గారు ఈ బీజేపీతో కుమ్మక్కైనారు, జాగ్రత్త, మీరు దీన్ని తీవ్రంగా ఖండించాలి. మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ ఎన్ఆర్సీ బిల్లుని మా రాష్ట్రంలో అమలు చేయకుండా చూడాలని ఈ నల్గొండ నుంచి నేను చెప్తున్నాను. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, ఇబ్రహీం, ముంతాజ్, జావేద్, రిజ్వాన్, ఎండి అఫ్జల్ ఖాజా, షబ్బీర్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.